వచ్చే ఎన్నికల్లో 100 స్థానాల్లో గెలిచి ముఖ్యమంత్రి కేసీఆర్ హ్యాట్రిక్ తో పాటు సెంచరీ కొట్టడం ఖాయమని మంత్రి హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లో టికెట్లు అమ్ముకుంటున్నారని వాళ్ళకి అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అడ్డంగా అమ్మడం పక్కా అని విమర్శించారు. కేసీఆర్ చేతిలో రాష్ట్రం ఉంటేనే పదిలంగా ఉంటుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కు ఓటు వేయవద్దని కర్ణాటక రైతులు వచ్చి రాష్ట్రంలో ప్రచారం చేస్తున్నారని హరీష్ చెప్పారు. రైతు బంధు ఆపాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ కు ప్రజలే బుద్ధి చెప్పాలని కోరారు. ఆదిలాబాద్ ప్రజా ఆశీర్వాద సభ అనంతరం స్టేషన్ ఘనపూర్ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు వచ్చే ఎన్నికల్లో గెలిస్తే కేసీఆర్ భరోసా పథకాలను అమలు చేస్తామన్నారు. కేసీఆర్ పై పోటీ చేస్తా అంటూ సవాళ్లు విసురుతున్న కొందరు కాంగ్రెస్ నాయకులు వాళ్ల సొంత నియోజకవర్గంలోనే గెలవలేరంటూ హరీష్ ఎద్దేవా చేశారు. ఇలా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మీకు తెలుసు, 100 టికెట్లు 101 ధర్నాలు అవుతున్నాయి. ఆడ గాంధీ భవన్ లో ఓడు రాళ్లు కొడుతుండు, ఓడు ఇటుకలు కొడుతుండు, ఓడు తగలబెడుతుండు, ఇక చెప్పుకోలేని పరిస్థితి ఉన్నది వాళ్ళది. అది ఒక తెలంగాణ ద్రోహుల చేతుల్లోకి వెళ్లిపోయింది, ఇక అవినీతి పరుల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఓటు గుణేటు కేసులో 50 లక్షల రూపాయలు లంచమిస్తూ పట్టపగలు దొరికిన దొంగ రేవంత్ రెడ్డి 50 కోట్లు పెట్టి పీసీసీ ప్రెసిడెంట్ పదవి కొనుక్కున్నాడు. అంటే ఇటువంటి నేతల చేతుల్లో ఇవాళ ఈ ప్రభుత్వం గాని రాష్ట్రం గాని పోతే ఉంటదా? మరి వారి పట్ల మనం ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సగం సీట్లలో కాంగ్రెస్ పార్టీకి మనుషులు లేరు, రేపు గెలిచేది లేదు, వాళ్ళు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది లేదు. నల్లగొండల ఓడిపోయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చేట ఇక్కడ పోటీ చేస్తారట, కొడంగల్ ఓడిపోయిన రేవంత్ రెడ్డి ఏట మన కేసీఆర్ మీద పోటీ చేస్తారట, మునుగోడులో ఓడిపోయిన రాజగోపాల్ రెడ్డి ఏట నా మీద పోటీ చేస్తారట, కూటరవుద్ది అని ఏట రవుద్ది ఇస్తారట. 200 పెన్షన్ను 2000 చేస్తా అంటే ఇచ్చి చూపింది మన కేసీఆర్. 8000 రైతు బంధును ఎకరానికి 10000 చేస్తా అన్నాడు, ఇచ్చి చూపిండు మన కేసీఆర్. ఈ తెలంగాణను నిండు కుండలాగా 1 కోటి ఎకరాల మాగాణిగా మార్చింది మన కేసీఆర్. 5000 రూపాయలకు పెన్షన్ పెంచబోతా ఉన్నాం, 10000 రైతు బంధును 16000 రూపాయలు చేసుకోబోతా ఉన్నాం, 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. ప్రతి ఇంట్లో ఉండే అమ్మకు మరి నెలకు 3000 రూపాయలు నగదు ఆ మహిళలకు ఇచ్చే కార్యక్రమం మన మేనిఫెస్టోలో పెట్టుకున్నాం.